వచ్చి ప్రపోజ్ చేసిండు. బ్యూటీ ఇస్ నాట్ ఇంపార్టెంట్ కానీ బ్యూటిఫుల్ ఆర్ట్ ఈస్ ఇంపార్టెంట్ కదా. నాకు ఇంకేం కావాలే, రెప్పల పైన చుక్కల బాన ఇదు క్యాబులే. మామని ఉన్ను మా అన్నయ్య అని బర్త్డే అని పెట్టిన మళ్ళా హ్యాపీ లవ్ స్టే అని వేసానే ఓనిచ్చన మన ఇద్దరి మధ్యన ఆనిచ్చ. ఇంత బాగున్నావు, దీనికి ఎట్లా అవడం పెద్ద డౌట్. నన్ను చూసి రోజు పడుతుంది, ఈరోజే కాదు. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మీడియా. ఏంటంటే మొన్న మా బామర్ది రవిది బర్త్డే అయిపోయింది. బర్త్డే అయినప్పటి నుంచి రూమ్కి వెళ్ళిన తర్వాత ఒకటే మన బయటికి వెళ్దాం బయటికి వెళ్దాం బయటికి వెళ్దాం బయటికి వెళ్దాం సతాయిస్తూనే ఉందన్నమాట. అవునా, సతాయిస్తూనే ఉంది. లంచ్కి వెళ్దాం అట్లా తిరిగేసి వద్దాం అని. ఇంకా మాకు తెలిసిందే కదా, ఎడిటింగ్లు ఉంటాయి, వీడియోస్ చేయాలి అది ఇది అని. దానివల్ల కొంచెం ఆగు వెళ్దాం అని చెప్పి ఈరోజు టైం ఉంది. అందు గురించి మా టీమ్ మెంబర్స్ని తీసుకొని వచ్చాం. మామ అంటే మా స్పెషల్ పర్సన్స్ని తీసుకొని వచ్చినాం. మామని ఉన్ను మా అన్నయ్య అని. అట్లా వచ్చేసినాం మండీకి. సరే, ఇప్పుడైతే మండీకి అయితే వచ్చినాం అనమాట. పోదాం ఇప్పుడు, పోయి ఆర్డర్ చేసుకొని ఇంతింత తినాలి. ఎంత ఇంతింత పోయి తొయ్యలేకున్నది ఇది కూడా. ఆల్రెడీ కూర్చొని ఉన్నారా మామా? మామ కూర్చోనా ముందు మేము వచ్చి మేము ఆర్డర్ చెప్పేసిన. అది స్పెషల్ పర్సన్ సీన్. మండికి వెళ్దామని చెప్పి మాకు ఏ టైం చేసినప్పుడు తెలుసా, మధ్యాహ్నం ఎప్పుడో చెప్పారు టైం, డిన్నర్ టైం అయితే. ఎందుకు ఫీల్ అవుతున్నావు? ఫీల్ అవ్వాల్సిన సంఘటన కాబట్టి. ఏంటి ఆ సంఘటన? తెలిసిందే కదా వర్క్లు ఉన్నాయి దానివల్ల కొంచెం. చెప్పండి మా, ఎందుకు ఎందుకు ఇట్లా నువ్వు చెప్పు. ఆయన రోజు చెప్పేదే మాకు, నువ్వు చెప్పు. చెప్పు చెప్పారా నువ్వు? అదే ఎందుకు ఎందుకు, మొన్ననే పార్టీ చేసాం కదా 3 డేస్ కింద, ఈ ట్రీట్ ఎందుకు? సిగ్గుపడుతున్నా ఏంటంటే, ఏదంగా రవి బర్త్డే అయిపోయిందా, అయిపోయినాక ఇంక వచ్చింటాంచి మామ వాళ్ళతో అట్లా సరదాగా బయటికి వెళ్ళొద్దాం, లంచ్ చేసేద్దాం, డిన్నర్ చేసి అట్లా తిరిగేసి వద్దాం, అట్లా ఒకటేమైనా పట్టుబట్టింది. ఈరోజు కొంచెం టైం ఉండింది కాబట్టి బయటకు వచ్చినాం అన్నమాట. కొంచెం ఫ్రీ ఉంది మా పర్లేదు. నన్ను చూసా? నన్ను చూసి రోజు పడుతుంది, ఈరోజే కాదు. సార్ ఈరోజు మీరు లంచ్కి పిలిచారు సార్, డిన్నర్ టైం కదా, మీరు డిన్నర్కి పిలిచారు కదా, మీ లవ్ స్టోరీ డిస్కషన్ చేద్దాం. తంతం చెప్పిస్తాను మీ లవ్ స్టోరీ. మీ లవ్ స్టోరీ చెప్పిన నేనా? అమ్మా ఆమె ఆమా నేను సేఫ్. తర్వాత నీ కూడా చెప్పమ్మా. ఇదిగో టైమ్మా. మీ లవ్ స్టోరీ ఎక్కడ మొదలైంది? నేను ఎంబడి దళితుడు ఎట్లా పడ్డాడు, ఎందుకు యాక్సెప్ట్ చేసి ఇట్లా మంచిగా మీ ఆయన ప్రసాద్ గారు నిన్ను ఎక్కడ ఇష్టపడ్డాడు, ఎలా ఇష్టపడ్డాడు, ఎందుకు లవ్ ప్రపోజ్, ఎప్పుడు లవ్ ప్రపోజ్ చేసిండు, నువ్వు ఎలా యాక్సెప్ట్ చేసావు? ఫస్ట్ లుక్ లోన చూడగానే గుండె గంట కొట్టే గుండె గంట కొట్టే.
నార్మల్గా మేము సేమ్ కాలేజ్, 2 ఇయర్స్ నుండి చూస్తున్నా బిహేవియర్, వాడు కూడా చూస్తున్నది చూడడం కానీ కొంచెం ఎలా అంటే రెస్పెక్ట్ ఎక్కువ గర్ల్స్ అందరికీ, నాకే అని కాదు అందరికీ. మాట్లాడాడు, చూసిన తర్వాత భయపడతాడు కొంచెం ఎక్కువ. సో 2 ఇయర్స్ నుండి తిరుగుతుండు వెనకనే, కానీ చెప్పట్లే, ఓపెన్ అప్ అవ్వట్లే. తర్వాత ఒకరోజు సడన్గా ఫిఫ్టీన్ నా బర్త్డే, సో నా బర్త్డేకి మెసేజ్ చేసిండో లేదంటే వ్యాలంటైన్స్ డే అని చెప్పి మెసేజ్ చేసినో తెలియదు. మెసేజ్ చేసిండు, డిలీట్ చేసేసిండు వెంటనే. అది నేను చూడలే. సో చూసా ఫస్ట్ ఇది ఎవరిది కాంటాక్ట్ అని చూసా, వీడిది ఉండే ప్రొఫైల్. సో నార్మల్గా నేనేం అడగాలి, తర్వాత కాలేజ్ వెళ్ళిన తర్వాత వీడు వచ్చిండు డైరెక్ట్, వచ్చి ప్రపోజ్ చేసిండు. సో నేను కూడా ఏం చెప్పాలి అప్పటికి, టైం కావాలి అనేసి అన్నా. కానీ తర్వాత 14 తర్వాత 2 డేస్ బోరానే పోకుండా ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడతాను, ఏ ఈరోజు రాలేదే వాడు ఇట్లా అట్లని వాళ్ళతో డిస్కస్ చేస్తాను. అది తెలుసుకున్న తర్వాత నేను 2 డేస్ తర్వాత పోయి కలిసి నిజంగా మాట్లాడు. సో ఆ తర్వాత యాక్సెప్ట్ చేయడం జరిగింది. తర్వాత కొన్ని కొన్ని మరీ పెద్దవేం కావు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినాయి. తర్వాత ఇప్పుడైతే సెట్. బాగుండు పోరాడు వాళ్ళతో అనిపించిందా ఇలా అని ఏమన్నా అనిపించిందా? లేదు, నాకైతే చాలా బాగానే అనిపించింది. ఎందుకంటే బయట బాయ్స్కి కంపేర్ చేస్తే వీడికి చూస్తే సైలెంట్గా ఉండడం, అమ్మాయిలకి రెస్పెక్ట్ ఇవ్వడం నార్మల్. అంటే ఈ 2 ఇయర్స్ నుండి వాడు మాట్లాడడానికి నాతో ట్రై చేసినప్పుడే నాకు అర్థమైంది వీడికి నేనంటే ఇష్టం అని చెప్పి. చాలాసార్లు వీడు ఏంటి ఓపెన్ అప్ అవ్వట్లే, కానీ ఇది 2 ఇయర్స్ నుండి ఇంట్రెస్ట్ ఉంది అని కాదు, కానీ నార్మల్గా 2 ఇయర్స్ టైం వేస్ట్ చేసుకునే కంటే ఏదో ఒకటి చెప్పేసి అయిపోతుంది కదా అన్నట్టు నేను అనుకున్నా, కానీ చెప్పలే వీడు. తర్వాత బర్త్డే అప్పుడు మెసేజ్ రావడం, నార్మల్గా నేను టెక్స్ట్ చేసినప్పుడు వీడు నా విషయం చెప్పిన అనుకున్నా బర్త్డే విషేష్. మెసేజ్ నేను చూడలే, అది వీడినే అడిగాను. అడిగా ఏం మెసేజ్ చేసావురా అని అడిగా, కానీ ఓ నార్మల్గా చెప్పలే. చెప్పు వ్యాలంటైన్స్ డే బర్త్డే ఫస్ట్ హ్యాపీ బర్త్డే అని పెట్టిన, మళ్ళా హ్యాపీ లవ్స్ డే అని. ఎందుకంటే నేను చెప్పలేదు కదా డైరెక్ట్ ఏదంగా లవ్ చేస్తున్నా అని, చూస్తే బాగుండదులే అని చెప్పి డిలీట్ చేసిన వెంటనే పెట్టి అట్లా డౌట్ పుట్టించిన. సూపర్ సూపర్. నీకు ఈ అమ్మాయి ఎందుకు నచ్చింది? ఎందుకంటే ఏం చెప్తాను, అది ఎందుకు నచ్చింది అంటే అంటారు కదా ఫస్ట్ చూస్తానే అబ్బా మంచిగా అనిపించింది రా ఫీల్, అది సినిమాలో ఏదో ఉంటుంది చూడు గుండె గంట కొట్టుకునింది అనేదా అట్లా అట్లా అనిపించింది, మంచి ఫీల్ అనిపించింది. చూస్తానే కానీ ఎంత బాగుందమ్మా, నువ్వు ఎంత బాగున్నావు, దీనికి ఎట్లా అవడం పెద్ద. బిహేవియర్ ఇష్టం ఒకటేని మామ, బ్యూటీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ కానీ బ్యూటిఫుల్ ఆర్ట్ ఈజ్ ఇంపార్టెంట్ కదా. ఇంకేం కావాలి? సో నేను కూడా వీడి దాంట్లో అదే చూసిన. ఎప్పుడన్నా ఎందుకు లవ్ చేశారో బాబు అట్లా ఎప్పుడు అనిపించలేదు, ఒకసారి అంటే వీడి బిహేవియర్ ఎప్పుడు నన్ను బాధ పెట్టలే. రెగ్యులర్ తినిపిస్తారు ఇద్దరు బయటకు వెళ్ళినప్పుడు, బయటకు వెళ్ళినప్పుడు ఏడే తినిపిస్తారా నీకు?
ఏమనిపిస్తుంది? చాలా తక్కువ మంది అట్లా కపుల్స్ తినిపించుకోవడం చాలా రేరు. అరే ఈ రోజుల నుంచి నువ్వు లవ్ చేసినావు సీతను, ఒకసారి తినిపించినావు నేర్చుకోరా? బాయ్ మొన్న నైట్ బర్త్డేలో మిమ్మల్ని చూసిన తర్వాత ఏమనిపించింది తెలుసామా? భయం వేసింది కొంచెంసేపు, పిలబడతారా లేదా ఏంటి? ఇప్పుడు జనాలకు తెలియకముందు మీ ఇద్దరు పర్సనల్ లవ్ చేసుకుని పెద్ద మ్యాటర్ కన్నా ఒకసారి జనాలకు తెలిసినాక లవ్ అనే మ్యాటరు, జనాలు యాక్సెప్ట్ చేసిన తర్వాత ఏమైపోతుంది తెలుసా? పబ్లిక్ ఫిగర్స్ అవుతారు, పబ్లిక్ తెలిసింది ఫైనాన్షియల్ ఏంటి వీళ్ళ లవ్ మ్యాటరు, ఇంట్లో తెలిసింది ఇక్కడ నా వరకు వచ్చింది, తర్వాత ఏమైనా ఇబ్బంది పడతారా? భయమే. ఇప్పుడు ఒకసారి మీ జర్నీ 3 డేస్ అని చూస్తున్నాం కదా, ఎందుకు అనిపించింది ఇలా పడతారు లేకుండా బాగుంటుంది లైఫ్? మీ కప్పులను చూసి రవి గారు ఏడవాలి. ఏ వాళ్ళు కూడా బాగా మంచిగా ఉంటారు, వాళ్ళ మనసు రక్షకి తెలుసు అవుతావు గారి నా మోసం చేస్తున్నా అట్ట మా చెల్లెనే అదే పని నాకు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఏం చేసినా లైఫ్ కోసం జాగ్రత్త, ఏ స్టెప్ తీసుకున్నా జాగ్రత్త తీసుకోండి. ఒకటికి రెండుసార్లు ఆలోచించు, ఒక్కసారి లైఫ్ రిస్క్లో ఉండదనుకో తిరిగి తెచ్చుకోలేము. ఉన్నారు కదా ఇంట్లో వాళ్ళు, ఉన్నారు నువ్వు ఉన్నావు చెప్పేదానికి. మీకు షో చెప్తారా? ఇప్పుడే ఇద్దరు కదా అనుకుంటున్నా నేను లైఫ్, నా లైఫ్ కూడా ఎంత పెద్దగా అంటే నా నెక్స్ట్ నేను నా 78 సంవత్సరాలు ఊహించేసుకున్నాను. నా లైఫ్ కట్ చేస్తే 1 మంత్ కింద, 1.5 మంత్ కింద నా లైఫ్ తిరగరాసేసింది మొత్తం. లాస్ట్ 12 ఇయర్స్ నుంచి నా లైఫ్ నేను 70 సంవత్సరాలు ఊహించుకున్నాను. 1 మంత్ కింద నేను మనం గోవా పోయినామా? అవునవును. గోవా పోయే గ్యాప్లా 0కి వచ్చింది నా లైఫ్. నేను ఊహించుకున్న లైఫ్ అంతా ఒక కలనా అనిపించింది. ఇదంతా ఒక కలనా, ఇది రియల్ కదా? ఇంత అది సిచ్యువేషన్లో మరీ ఒక్కో లవ్ చేసుకుంటప్పుడు చాలా బాగుంటుంది, ఎంత బాగుంటుంది, చాలా గొప్ప ఉంటుంది లవ్ చేసుకుంటప్పుడు. అది లేదు అని తెలిసినప్పుడు ఆ నొప్పి ప్రపంచంలో ఎవరికి తెలియదురా, ఎంబైసంకి తెలుసు. చాలా ఘోరం నొప్పి అది. లవ్ చేస్తున్నామని ఎంత యాక్సెప్ట్ చేసుకున్నాం మీరు, ఆ ఫెయిల్యూర్ వచ్చిన రోజు రావద్దని దేవుని కోరుకుందాము, దేవుని దేవల బట్ ఆ ఫెయిల్యూర్ వచ్చినా కానీ అంతే స్ట్రాంగ్గా పడతారు చేసి చూసుకోండి. రాదు ఆ దేవుని దేవల రావద్దనే కోరుకుంటాం, అలా సిచ్యువేషన్ వస్తే ముందు చెప్తున్నాను. ఆ నొప్పి తట్టుకునే శక్తి మీకు నాకు తెలిసి వీళ్ళనైతే నేను చాలా రోజులు చూస్తున్నా కాబట్టి చెప్తున్నా, అంత శక్తి నీకు లేదు. మీరే పార్టీస్ అంటే దెన్ లంచాలేం చేసారు, ఎప్పుడైనా మీ లైఫ్లో ఒక్కొక్కరు తినబెట్టుకోరా సార్? సార్ మా అమ్మ కూడా తినబెట్టుకోరా? తినడు అదే నా కపుల్ అంటే సిగ్గు లేదు నీ వాళ్ళకి. ఇలాంటి క్వశ్చన్ ఇప్పుడు నాకు అడిగినావు బాబా, మీరు ఎప్పుడు తీసుకెళ్ళి ఒక్కసారి మీ లైఫ్లో నన్ను లంచ్కి తీసుకెళ్ళారా? అరే శ్రీపురి ఎంతమంది రా, ఫస్ట్ టైం రా, నిక్కి తీసుకొచ్చిందిరా మామా. నువ్వు నిక్కే రిక్కి నిక్కే పిలిచింది కాబట్టి మేము వచ్చినాం. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంక ఎలా తలెత్తుకుంటావు? నువ్వు పిలిచి ఎందుకు వస్తుంటేవి, ఫస్ట్ టైం రా, 5 మంత్స్లో ఒక్కసారి మీరు లంచ్కి వెళ్ళలేదు. సిగ్గు పడుతున్నారా? సిగ్గు ఫైనల్గా అయితే లంచ్ డిన్నర్ కదా మనం, డిన్నర్ అయితే అయిపోయింది. డిన్నర్ అయిపోయి అక్కడ ఎండింగ్ తీసుకోకుండా ఈడికి వచ్చి తీసుకున్నాం, చూసినామా? డిన్నర్ అయితే చేసినాము. ఆ డిన్నర్లో మంచి మంచి సంభాషణలు జరిగినాయి మా అందరి మధ్య. మంచి
మంచిగా మాట్లాడుకున్నాం, మంచిగా ఎంజాయ్ చేసినాం, అంతేనా? అంతే. అది మాట్లాడుతుంది కొంచెం. సరే, ఇంకోటి ఏంటంటే మా ఫస్ట్ వీడియోకి మంచిగా రెస్పాన్స్ వచ్చింది, మంచి కామెంట్స్ కూడా వచ్చినాయి, దానికి థ్యాంక్స్ అందరికి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్ అన్న చెప్పు.